హ్యాపీ ఉగాది. సే హ్యాపీ ఉగాది. హ్యాపీ ఇలా రెడీ అయిపోయి నిద్రపోదాం మనం. ఓకే, పూజ అయ్యే వరకు మేల్కుంటావా పచ్చుంటావా? మేల్కోవా నువ్వు. ఉగాది పచ్చడి కోసం చిన్న మట్టి కుండ కూడా రెడీ చేసేసుకున్నాను. అదే December 31st అయితే డిచ్చికి 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 మ్యాచింగ్ మ్యాచింగ్ వేసుకోవాలా లేదా? సో చూసాం, వైట్ వేసుకుంటాను. నాకు దిగి వచ్చింది పండగలాగా నువ్వే. హ్యాపీ ఉగాది. సే హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది. మా వాడు హ్యాపీ హ్యాపీ ఫుల్ ఖుషి ఉన్నాడు. జున్ను ఇప్పుడు 8 స్నానానికి వెళ్ళాడు. వాడు పండగ రోజు స్నానం చేయడంట, సో అమ్మ స్నానం చేపిస్తుంది. వీడు ఇప్పుడే తిన్నాడు, ఇంకా వీడు స్నానం చేయాలి. స్నానం చేద్దామా? స్నానం చేద్దామా? చేద్దామా? స్నానం చేద్దామా? స్నానం చేద్దాం దా. మన ఓపెన్ యువర్ మౌత్. ఏంటి బాబు, ఏంటిందన్నా అది? ఇలా ఇలా అంటున్నా. సౌండ్ చేస్తుందా అది? సౌండ్ చేస్తుందా? ఉగాదికి ముందు రోజు ఇల్లంతా శుభ్రం చేసేసుకున్నాం అనమాట. ఇంకా పొద్దున్నే లేచి స్నానాలు చేసేసుకొని గడపకి నిన్న పసుపు రాసుకొని బొట్లు పెట్టేసుకున్నాను. ఇంకా మావారు కూడా గుమ్మానికి తోరణాలు కట్టడం, పూలు కట్టడం, సో ఇలా నాకు హెల్ప్ చేశాడు. దాని తర్వాత ఇంకా పూజ గదిలో కూడా అంతా నేను రెడీ చేసుకున్నాను. పూజకి పూలతో బొట్లు పెట్టేసుకొని సో అంతా కూడా మంచిగా నేను రెడీ చేసేసుకున్నాను. ఉగాది పచ్చడి కోసం చిన్న మట్టి కుండ కూడా రెడీ చేసేసుకున్నాను. ముందైతే మా చిన్నోడికి స్నానం అయిపోతే ఇంకా అందరు రెడీ అయిపోయినట్టు. చిన్నోడి బాతింగ్ టైం అనమాట. వాడైతే బాతింగ్ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడో చూడండి. ఇది లవ్ ల్యాబ్ హ్యాపీ ఆస్ట్రోనాట్ బేబీ బాతర్ అనమాట. అంటే న్యూ బార్న్ బేబీ బాత్ చైర్. సో న్యూ బార్న్కి కష్టం అవ్వకుండా 0 to 6 months వరకు యూస్ చేయొచ్చు. నేనైతే 1 year అయినా యూస్ చేస్తున్నానట్టు. 5 kgs వరకు ఇది మోస్తుంది అనమాట. ఇందులో ఏంటంటే 3 adjustable పొజిషన్స్ ఉన్నాయి అండ్ వాషబుల్ మెష్ ఇచ్చారు. ఇది సాఫ్ట్ మెష్ అనమాట. ఇంకేంటంటే యాంటీ స్కిడ్ బేస్, బేస్ కూడా స్కిడ్ అవ్వదు. సీటింగ్ కూడా లార్జ్ సీట్ ఉంటుంది, మల్టీ కలర్లో ఉంటుంది. అండ్ వెనకాల సాఫ్ట్ కుషన్ పిల్లో చూసారా? సో ఇది కూడా హెడ్ పెట్టుకోవడానికి చాలా సాఫ్ట్గా ఉంటుంది. అండ్ ఈ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో ఇది మెషిన్ వాషబుల్ ఫ్యాబ్రిక్ అనమాట. సో మనం ఇది తీసేసి వాషింగ్ మెషిన్లో కూడా వేయొచ్చు. మంచి లెగ్ సపోర్ట్ ఇచ్చారు. వెనకాల అడ్జస్టబుల్ పొజిషన్స్, బేస్ కూడా స్టర్డీ బేస్, కదలకుండా బాగుంటుంది. సో ఈ రెక్లైన్ పొజిషన్ 3 positions వరకు మనం మంచిగా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. బేబీ కంఫర్టబుల్గా స్నానం చేసేలాగా, అంటే బాత్ టైం అనేది చాలా కంఫర్టబుల్గా ఉండాలి, ఎంజాయ్ చేస్తూ ఉండాలి. మా చిన్నోడైతే భలే ఎంజాయ్ చేస్తాడు. ఈ సాఫ్ట్ మెష్ ఏదైతే ఉందో స్లింగ్ ఉంటుంది అనమాట, అంటే ఎక్స్ట్రా కంఫర్ట్ కోసం. అండ్ ఇది ఈజీగా ఫోల్డ్ చేసుకోవచ్చు, అంటే స్టోర్ చేసుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది. బాత్రూంలో ఎక్కడైనా కూడా ఒక సైడ్కి కానీ, మంచం కింద కానీ, ఒక కార్నర్లో కానీ, సో మనకి వెరీ కాంపాక్ట్ ఉంటుంది. సో లిటిల్ వన్స్కి ఇది పర్ఫెక్ట్లీ సైజ్డ్ అనమాట. న్యూ బార్న్ బేబీస్కి అయితే ఇంకా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో మీకు హెల్ప్ అవుతుందని చూపిస్తున్నాను. మీరు తీసుకోవాలి అని అనుకోండి, డిస్క్రిప్షన్లో లింక్స్ మెన్షన్ చేస్తున్నాను. గో చెక్ ఇట్ అవుట్ మమ్మీస్. చిన్నోడు న్యూ డ్రెస్ వేసుకుంటున్నాడు. జున్ను ఇట్లాంటి ఎథనిక్ వేర్ వేసుకోడు, బట్ వాడు కూడా ఇవాళ పర్వాలేదు, మంచి బట్టలు వేసుకున్నాడు. చిట్టు తండ్రి, ఇలా రెడీ అయిపోయి నిద్రపోదాం మనం. ఓకే, పూజ అయ్యే వరకు మేల్కుంటావా బజ్జుంటావా? మేల్కోవా నువ్వు, బజ్జుంటావా? ఇట్స్ ఓకే. దా 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 దా.
వద్దా, నీకు కూడా ఈ డ్రెస్ వద్దా బిడ్డా. సరే సరే, వాడికి బాల్ ఇవ్వబుజ్జి. నా జట్టు. ఓ, ఈ చేతిలో ఇది ఇది చేతిలో పెట్టేసా. 1 2 3 వచ్చేసింది, నేను చేతిలో వచ్చేసాయి. ఈరోజు పులిహోర, బొబ్బట్లు, అలాగే వంకాయ ఆలు టమాటో కర్రీ అన్నమాట. పులిహోరకి కాంబినేషన్ బాగుంటుంది, అందుకని ఇది చేస్తున్నాను. వాళ్ళు కొంచెం టైర్డ్ అయిపోయి వచ్చేసరికి వాళ్ళ చేత ఉగాది పచ్చడి చేయించాలి. మా జున్నుగాడి చేత చేయిద్దాం ఉగాది పచ్చడి. మా చిన్నోడు మంచిగా రెడీ అయ్యి పడుకునేసాడు. ఇంకా వాడు రెడీ అయిపోయిన తర్వాత మనకు టైం ఉంటుంది వంట చేసుకోవచ్చు అని చెప్పేసి అమ్మ పులిహోర అన్నం చేసేసింది. ఇంకా నేను వంకాయ ఆలు టమాటా కర్రీ చేస్తున్నాను అన్నమాట. పులిహోర అన్నంలోకి చాలా బాగుంటుంది. అండ్ అలాగే అమ్మ భక్ష్యాలు చేసేస్తుంది, చాలా తక్కువ చేస్తున్నాం, కొన్ని భక్ష్యాలు చేస్తున్నాము. పండగ కదా, రెడీ అవ్వవా? స్నానం చేయడం కాదురా, మంచి బట్టలు వేసుకో. పండగ పూట, పండగ పూట ఒక కుర్తా వేసుకుంటారు, మంచి బట్టలు అంటే ఇట్లా కాదు. అంతే, ఇదే మాట. ఏంటి కుర్తా వేసుకుంటారు ఏంటి, ఇదే మాట. కొంచెం వైట్ కలర్ డీసెంట్ కాటన్ లాంటిది వేసుకో. నో నో నో, పండగ రోజు బ్లాక్ వేసుకోవద్దు. చూడండి, పండగ రోజు కూడా రెడీ అవ్వు రెడీ అవ్వు అని అడుక్కోవాలా? మీకు తెలియదా పండగ? దిస్ తెలుగు న్యూ ఇయర్, మన కొత్త సంవత్సరం. అదే December 31st అయితే డిచ్చికి డిచ్చికి డిచ్చికి. మన ఉగాది రోజు అయితే లేసాడు, నాకు హెల్ప్ చేశాడు. ఇంకా నేను కూడా రెడీ అయిపోయేసి వస్తాను. పిల్లలు పైన ఆడుకుంటున్నారు, చిన్నోడు పడుకున్నాడు. చిన్నోడు లేసే టైంకి చూద్దాం, ఒకవేళ లేట్ అయిపోతుంది అని అంటే ఇక పిల్లలతోనే ఉగాది పచ్చడి చేసేస్తా. ఓకేనా? తెచ్చుకో దా. పిల్లలు చూడండి ఏం చేస్తున్నారు, ఏం చేస్తున్నారా? మేము ఆడుకుంటున్నాము. నిద్ర లేకపోద్రా ప్లీజ్, బోర్ కొడుతుంది. ఉగాది రోజు ఉగాది పచ్చడి అసలు టైం అవుతుంది, ఇంకా అసలు వెళ్ళట్లేదు వెళ్ళట్లేదు. మీ ఇంట్లో ఉగాది పచ్చడి చేసేసారా? మా జున్ను చేయాలి ఉగాది పచ్చడి. చేద్దామా నాన్న? ఆర్ యు రెడీ? నేను మమ్మ రెడీ అయితే వస్తుంది. నువ్వు ఉగాది పచ్చడి చేస్తావా? చేద్దామా జున్ను? చేస్తావా ఉగాది పచ్చడి? సే హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది. వెరీ గుడ్. ఉగాది పచ్చడి చేద్దాం. 5 minutes, గివ్ మీ 5 minutes. ఓకే. ఎలా ఉంది నా అవుట్ఫిట్? చాలా బాగుంది కదా, సూపర్ ఈ డిజైన్స్ లో చేయించాను అన్నమాట. అండ్ మంచి నాకు దిగి వచ్చింది పండగలాగా నువ్వే. కరెక్ట్, పిల్లలకు కూడా చేపించా కానీ పిల్లలు వేసుకోవట్లేదు, మా జున్ను వాడు వేసుకోడు. సో అందుకని కనీసం మీ ఇద్దరు అన్న మ్యాచింగ్ మ్యాచింగ్ వేసుకున్నాము అని. ఉగాది రోజున ఉగాది పచ్చడి చేయాలి. సో మా జున్నుగాడుతో చేయిద్దాం. మున్ను జున్ను ముజ్జు అయిపోయింది. జున్నుగారితో చేద్దాం. జున్నుగారు రెడీ, ఉగాది పచ్చడి చేద్దామా? ఓకే. సో ఇదేంటి చెప్పు నాన్న? ఉప్పు. ఉప్పు. సాల్ట్. సాల్ట్. ఇదేంటి? ఉప్పు. ఇది కారం. 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 ఎస్. కారం ఎలా ఉంది? కారం వేస్తారా? స్పైసీ ఉంటుందా? వాట్ ఇస్ దిస్ చెప్పు. చింతపండు. చెప్తాను రాదు. చింతపండు. సరే సరే సరే, ఇది ఎలా ఉందో చెప్పాలి. ఓకే సరే. ఇది ఇది తాగు. ఎలా ఉంది? పుల్లగా ఉంది చింతపండు. ఇదేంటి? ఇదేంటి? బెల్లం. బెల్లం. అల్లె స్వీట్. స్వీట్. ఓకే.
దిస్ ఇస్ వేప పువ్వు, నీమ్ నీమ్ ఫ్లవర్. ఇది ఏంటిది? ఇది నీమ్ ఫ్లవర్. నీమ్ ఫ్లవర్. అండ్ దిస్ ఇస్, ఇది చెప్తాడు చూడు, ఇదేంటి? మ్యాంగో. ఏంటిది అన్న ఇది? మ్యాంగో. మ్యాంగో. ఇప్పుడు మనం దీంతో ఉగాది పచ్చడి చేద్దాం. ఓకేనా? ఉగాది పచ్చడి ఫస్ట్ ఏం చేయాలి? ఏంటిది ఇది? బెల్లం నీళ్ళు. బెల్లం తీసుకొని బాగా మిక్స్ చేయాలి. ఉగాది ఉగాది పచ్చళ్ళలో ఎన్ని టేస్ట్ ఉంటాయి? చింతపండు, కారం, ఉప్పు. ఉప్పు కాదు కాదు, ఎన్ని టేస్ట్ ఉంటాయి? నంబర్ కౌంట్ చెప్పడం సార్. ఎన్ని కౌంట్ చెప్పండి? ఇంకొంచెం సాల్ట్ వేద్దామా? ఇంకొంచెం సాల్ట్, కొంచెమే. కొంచెం ఎలా తీసుకోవాలి? వెరీ గుడ్. ఇందులోవే? వెరీ గుడ్, సూపర్. ఇప్పుడు మ్యాంగో తీసుకో. మ్యాంగో మ్యాంగో. ఆ మ్యాంగో కాదు, ఇది మ్యాంగో. చిన్న చిన్న కట్ చేసాం కదా ఈ మ్యాంగో. అదే తెలుగు కొత్త సంవత్సరం ఎందుకు వచ్చింది ఈ రోజు? అది అంటావా? ఓకే, మీరు కూడా కింద కమెంట్స్ లో చెప్పండి ఉగాది ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాము అని. ఉగాది రోజు ఉగాది పచ్చడి ఎందుకు చేసుకుంటాము అంటే, షడ్ రుచులు, ఆరు రుచులు ఉంటాయి కదా, సో అన్ని టేస్ట్ ఇందులోనే ఉంటాయి అన్నమాట. ఓకేనా? మన లైఫ్ లో అప్స్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి, పాప మీకు చెప్పినా కూడా అర్థం కాదు. ఓకేనా? మీ ఫేవరెట్ టేస్ట్ ఏంటి? నీకు స్వీట్ ఇష్టమా, కారం ఇష్టమా? ఇది తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టేద్దామా? అద్దో, పట్టుకుంటావు నువ్వు? దేవుడి దగ్గర పెట్టిన తర్వాత ఇలా మొత్తానికి ఉగాది పచ్చడి చేసామన్నమాట. ఉగాది పచ్చడి, ప్రసాదాలు, అన్ని వంటలు దేవుడి దగ్గర పెట్టి ఇంకా పూజ స్టార్ట్ చేసేసాము. గణేశాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి. థ్యాంక్ యూ. ఈ న్యూ ఇయర్ మీకు మంచి కలిసి రావాలి, సక్సెస్ చూడాలి. డిసెంబర్ 31st మా ఇంట్లో ఈరోజు ఇంగ్లీష్ స్పెషల్స్ అన్నమాట. నేను అమ్మ ఇద్దరం కలిసి చేశాము. ఇవైతే చేయలేదండి, మిగిలినవన్నీ ఇంట్లో చేసుకుంది. కొన్ని కొన్నిగా చేసుకున్నాం. ఎంతైనా ఇంట్లో పిల్లలుంటే ఆ సందడే వేరు కదా. పిల్లలందరికీ ఇలాగ అరిటాకులో భోజనం అన్నమాట. కూడా తాగేయాలి. ఓకేనా? ఇంకా అది కూడా ఇంత చిన్న చిన్న ఎలా ఉందో చెప్పాలి. మీరందరు తింటూ ఉండండి. ఓకే బిడ్డ,
ఉగాది పచ్చడి తాగి ఫస్ట్ ఏ టేస్ట్ వచ్చిందో చెప్పండి. చియర్స్ కొట్టేది కాదు ఇది, ఫస్ట్ మీరే తాగుతున్నారు. అంబులెన్స్ స్వీటా, మా జునుగడు స్వీట్ ఎక్కువ వేసాడు అనుకుంటా. అందరు బెల్లం వేసారేమో. పులుపు వగరు వగరు. ఓకే ఓకే, హౌ ఇస్ ద ఫుడ్? ఫుడ్ ఎలా ఉంది? వావ్, నీకు నచ్చిందా బిడ్డ? వెరీ గుడ్, తిను. అసలు ఏ కర్రీ అసలు తెలవట్లేదు. ఇదియా? ఇది వంకాయ ఆలు టొమాటో, నేనే చేశా. నీకు మీకు ఏది బాగా నచ్చింది? అన్ని పులిహోర నచ్చాయి. నీకేం నచ్చింది? నాకు మిక్స్ నచ్చింది. జున్ను నీకేం నచ్చింది? అవి వద్దు, పల్లీలు తినొద్దులే. పల్లీలు నేను పక్కన పెట్టేస్తాను. ఓకే, ఎల్లో పులిహోర నచ్చింది. ఎల్లో పులిహోర నచ్చిందా? వెరీ గుడ్. ఎల్లో అండ్ చింతపండు పులిహోర, లెమన్ పులిహోర నచ్చిందా? పిల్లలందరూ కలిసి చేసిన ఉగాది పచ్చడి ఫస్ట్ ఏదో ఏమొచ్చింది అసలు ఫస్ట్ టేస్ట్? తాగానే ఫస్ట్ కారం వచ్చింది. కారం వచ్చిందా? నీళ్ళ కారం బాగా కలిపారు. దాని తర్వాత స్వీట్, దాని తర్వాత పులు. చేరైతే రాలేదు చూసావా? వేపుకపోతే ఇంకా కొంచెం వేసేదాన్ని. వద్దు 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 అన్నావు. పచ్చడి అయితే అద్భుతంగా ఉంది, చాలా బాగా చేశారా? సూపర్. ఉగాది పచ్చడి ఎలా ఉంది? ఇంకా ఇది సుక్కుకి ఏమొచ్చింది? కారం, కారం నేను డైజెస్ట్ చేసుకోలే. అయ్యో, కారం ఉందనుకోలేదా నువ్వు? కారం వచ్చిందా నీకు? మళ్ళీ తాగు, ఈసారి స్వీట్ వస్తుంది. స్వీట్ వచ్చింది కదా ఇప్పుడు, ఫస్ట్ కారం వస్తుంది. మ్యాజిక్, క్యూటి. వీడు తింటున్నాడు మంచిగా. ఫ్రెండ్స్, మీకు ఒకటి తెలుసా? నాకు ఏమనుకో తెలుసా? మనం అన్నం ఇంకా ఉగాది పచ్చడి కలుపుకొని తినొచ్చా? తినకూడదు. ఎందుకు తినకూడదు? అలాగా అంతే, అది స్వీట్ అండ్ సార్ రైస్ అయిపోతుంది. అవును, సుక్కు తాగుతుంది ఉగాది పచ్చడి. అమ్మో, కారం ఉందా? ఓహో, నాకు కారం అలవాట్లేదు. స్వీట్ బాగుందా ఉగాది పచ్చడి? ఓకే, అటు కారం ఉంది. ముందు కూడా చెప్తానా? ఫస్ట్ స్వీట్గా ఉందా? ఐదు తాగేసి. నీకేం, సూపర్ అసలు. స్వీట్, ఓ సూపర్, లక్కీ నువ్వు. జున్ను, జున్నుకి ఏమొచ్చిందో చూద్దాం. జున్నుకి స్వీట్ వచ్చిందా? పులుపు వచ్చిందా? ఏమొచ్చింది? స్వీటేనా? మరి తాగేసే, లక్కీ. మన ఇద్దరు, మా మున్నుగడ్డ ఇద్దరు లేచిన తర్వాత దేవుడి దగ్గర మొక్కించి వాడికి కూడా ఉగాది పచ్చడి తాగిచ్చాము. వాడి ఫేస్ రియాక్షన్, ఇంకా మళ్ళీ తాగను అని పెట్టాడు. మొక్కోవాలి బిడ్డ. దేవుడా, నేను బాగా చదువుకోవాలి, బిగ్గ అయిన తర్వాత నేను బాగా ఆడుకోవాలి, గోల్డెన్ టాయ్స్ కొనుక్కోవాలి. ఓకేనా? ఇంకా టాయ్స్ కావాలా నీకు? ఇంకా టాయ్స్ కావాలా? కావాలా, టాయ్స్ కావాలా నీకు? అయ్యో, ఉగాది పచ్చడి తాగుదామా? బాగుంటుంది. టేస్టీ. ఇంకా తాగుతావా? ఇంకా వద్దా? ఏం చేస్తున్నాడు? వద్దు. హ్యాపీ ఉగాది చిట్టి తండ్రి, హ్యాపీ ఉగాది. ఇంకా నిద్రొస్తుంది కదా నీకు? ఇంకా నిద్రొస్తుంది కదా నీకు? ఎలా ఉంది ఉగాది పచ్చడి? ఈ బంతి భోజనంలో ఇప్పుడు ఏమండి? మా వారు బిజీగా ఉన్నారు. వద్దొద్దు, ఏదో బంతి భోజనం లాంటిది. బాగుందా? ఎరటాకులో భోజనం చేయడం ఎలా అనిపిస్తుంది? తృప్తిగా అనిపిస్తుంది. మీరు అలా, నేను పెట్టక ముందే మీరే వడ్డించుకుని తింటూ ఉంటే వెయిట్ చేయాలి కదా.
భక్ష్యండి. భక్ష్యం వద్దు, స్వీట్ స్వీట్ వద్దు. ఎందుకు డైట్ లో ఉన్నాయి? స్వీట్ పల్లి కొబ్బరి పులిహోర ఎలా ఉన్నా తినచ్చు. చాలా సార్, చాలా సార్, రాసా చాలా చాలు. నేను తినడానికి మా వదిన వడ్డిస్తోంది నాకు. ఏంటి తేడాగా ఉన్నట్టుంది? పులిహోర నీ తర్వాతే కదా ఎవరైనా అది చెప్పాలి కదా. పులిహోర అంటే మంచి, మంచి అంటే పులిహోర మా ఇంట్లో. కానీ మీరు చాలా బాగా మిక్స్ చేస్తారు సార్ పులిహోర. ఈ ఉగాది రోజున నేను కొంచెం డైట్ చీట్ చేసినా అనమాట. నాకు ఉండేది దోశ అండ్ చట్నీ, దీంతోపాటు నేను చేసిన పులిహోరలు అండ్ ఇది వంకాయ కర్రీ. ఇవి టేస్ట్ చేస్తున్నా, కొద్ది కొద్దిగా పెట్టుకొని ఒక్కొక్క ముద్ద అలా టేస్ట్ చేస్తాను అనమాట. పండుగ రోజు ఇవన్నీ పెట్టుకొని చీట్ చేయకుండా ఉండాలంటే కష్టమే కదండి. మా ఆయన నాకు సంబంధం ఏం తింటాను. మును ఆ పెట్టివా, మును ఆ వాటర్ నాకు తాగుతీవా, ఆ నాకు తాగిపిస్తావా, నేను తాగేనా, అది అమ్మి వాటర్ అమ్మి. నువ్వు తాగు ఇప్పుడు, నువ్వు తాగు, నువ్వు తాగు బిట. మా వాళ్ళకి అన్నీ అర్థం అవుతాయి, హ్యాపీ ఉగాది. ఉగాది పచ్చడి తాగాడు ఒకసారి, తాగింది పొద్దంట. హ్యాపీ బర్త్డే టు యూ. మా ఇంట్లో ఉగాది పండుగని మేము చాలా బాగా జరుపుకున్నాము మా ఇద్దరు పిల్లలతో. మరోసారి మీ అందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.